हेलो अंडी, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू शहनाज ब्लॉग्स। ఈ రోజు చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే మనము టేస్టీగా చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అంటే ఈ సైజు ఉల్లిపాయలు అండి, ఈ సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్తో చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేయబోతున్నానండి. ఈ చికెన్ని బాగా శుభ్రంగా కడిగి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా, చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చికెన్ గ్రేవీలోకి. ఇందులో 2 చిన్న పీసెస్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న పీస్ జాపత్రి, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు ఇలా నిలువున చీల్చి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా గమనించి వేసుకోండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనము సాల్ట్ వేసాము కాబట్టి ఇక్కడ మనము చూసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ముందే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుందాము. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్లో నీళ్లు బాగా ఊరాయి కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తము బాగా కలుపుకుందాము. కలుపుకొని ఈ నీళ్లు మొత్తము చికెన్లో మళ్ళీ బాగా ఇంకే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్లో నీళ్లు మొత్తము ఇంకిపోయాయి. ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనము ఇందులోకి మన స్పైసీనెస్ని బట్టి మిర్చి పౌడర్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పౌడరు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు ఈ చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్కి బాగా పట్టేసింది. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ ఉడకడానికి 1½ గ్లాసు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి ఈ విధంగా నలుపుకొని పౌడర్లా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. కాకపోతే ఈ కసూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది.
చూడండి, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, కర్రీ కొద్దిగా చిక్కబడింది, ఆయిల్ కూడా ఇలా బయటకు వచ్చినప్పుడు మనము ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాము. చూడండి, చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. అంతేనండి, ఈజీగా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ స్టేజ్లో మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ గ్రేవీ కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కర్రీ చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. అలానే రైస్లో పప్పుతో పాటు కానీ చార్తో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.